హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో యూనియన్ బ్యాంక్ అండ్ ఆంధ్ర బ్యాంక్లో కేవైసీ ఫామ్ నింపడం ఎలానో చూద్దాం. ముందుగా ఇక్కడ నేమ్ అనే దగ్గర మీ యొక్క పేరు రాయాలి. ఎగ్జాంపుల్, ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ రాయాలి. కస్టమర్ ఐడి అని మనకేమీ ఉండదు. అకౌంట్ నెంబర్ అనే దగ్గర మీ యొక్క అకౌంట్ నెంబర్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, తర్వాత పిన్, మీ యొక్క ఏరియా పిన్ కోడ్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మీ యొక్క స్టేట్ రాయండి. సిటీ అంటే మీ యొక్క మండలం ఏదైతే ఉంటుందో అది ఇక్కడ రాయాలి. ఇక్కడ పైన మీకు హౌస్ నెంబర్ కూడా రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ రాశాను, ఇదే విధంగా ఏదో ఒకటి ఉంటుంది, 1-1, 1-2, ఏదో ఒకటి ఉంటుంది, అది ఇక్కడ రాయండి. ఎగ్జాంపుల్గా రాశాను నేను. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ రాయాలి. ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులో ఉన్న విధంగా రాయాలి. ఎగ్జాంపుల్, పాన్ కార్డ్, ఇక్కడ మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ రాయండి. పాన్ కార్డ్ నెంబర్ రాయాలి. ఓకే, ఇక్కడ ఈమెయిల్, మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రెండ్స్, ఇక్కడ నేను మిస్టేక్లో రాశాను, ఇక్కడ జీమెయిల్ అవసరం లేదు. మీ యొక్క హౌస్ నెంబర్ అడ్రస్ ఇది రాయాలి. టోటల్ హౌస్ నెంబర్, తర్వాత మీ యొక్క విలేజ్ రాసి, తర్వాత ఇక్కడ మండల్ రాసి, ఇక్కడ పిన్ కోడ్, మీ స్టేట్ రాయాలి. ఓకే, ఈ కింద ఇక్కడ ఈమెయిల్ అనే దగ్గర మీ యొక్క జీమెయిల్ అడ్రస్ రాయాలి. మీరు ఇది ఇండివిజువల్గా చేసుకుంటున్నారా దేని గురించి అనేది ఇక్కడ ట్రిక్ మార్క్ చేయండి. ఇద్దరిది ఉంటే ఇది పార్ట్నర్షిప్ అని, ఇండివిజువల్ అని ట్రిక్ చేయండి. ఒకరిదైతే అక్యుపేషన్, మీరు ఏ వర్క్ అయితే చేస్తారో ఆ వర్క్ ఇక్కడ రాయాలి. కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ అంటే కంట్రీ ఏదనేది రాయాలి, ఇండియా. ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్, మీరు ఆధార్ కార్డు డాక్యుమెంట్గా చేస్తున్నారా లేదా దీనికి ఓటర్ ఐడి పెడుతున్నారా ఏంటి అన్నది ఇక్కడ దీనిలో రాయాలి. నేను ఇక్కడ రెండు డాక్యుమెంట్ ప్రూఫ్గా పెట్టినట్టయితే, రెండు ఆధార్ కార్డ్ ఓటర్ ఐడి నేను ప్రూఫ్గా పెడుతున్నాను. ఆ విధంగా ఇక్కడ మీరు రెండు రాయాలి, ఒకటి ఆధార్ అని రాసి, ఇంకోటి ఇక్కడ మీకు ఓటర్ అని రాయాలి, ఓటర్ ఐడి అని రాయాలి. మీరు ఏ వర్క్ చేస్తారు, సాలరీ వస్తుందా, బిజినెస్ చేస్తారా లేదా ఆధారా, అంటే స్టూడెంటా, స్టూడెంట్ అయితే ఇక్కడ ఆధారని క్లిక్ చేయండి. లేదా సాలరీ అంటే మీరు వర్క్ చేస్తున్నట్టయితే సాలరీ వస్తున్నట్టయితే సాలరీ, ఏదైనా బిజినెస్ అంటే బిజినెస్ చేయాలని క్లిక్ చేయాలి. యాన్యువల్ ఇన్కమ్, మీకు సంవత్సర ఆదాయం ఎంత అనేది ఇక్కడ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఇలా ఈ విధంగా రాయాలి. ఇక్కడ ఏమీ నింపడం ఉండదు, ఇక్కడి వరకు నింపేసి ఇక్కడ మీ యొక్క అకౌంట్ నెంబర్ రాయాలి. ఈ విధంగా ఎగ్జాంపుల్గా రాశాను నేను, ఈ విధంగా రాయాలి. ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ చేయాలి. ఇక్కడ మీ యొక్క ఫోటో అతికించాలి. ఇక్కడ మీ యొక్క ఫోటో, కలర్ ఫోటోని పేస్ట్ చేయాలి. కిందిది మనకు బ్రాంచ్ యూజ్, అంటే మనం ఏమి నింపడం ఉండదు, వాళ్ళే నింపుతారు. ఓకే ఫ్రెండ్స్, ఫామ్ ఇంతటితో కంప్లీట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.